నమస్తే గగనగోచరి వసుందరా నుండి అహోరాత్ర నటేషా పులేపల్లి అప్రతిమ శివభక్తుడైన రావణుడి కార్యక్షేత్రము లంకాపురం పరమశివుని కైలాసాన్ని లంకకు తెచ్చే అన్ని ప్రయత్నాలు విఫలముగాక తన స్వామి నిత్య సంధ్యా పూజ చేయ పోయి వచ్చుటకు తను అన్న కుబేరుని నుండి దోచిన పుష్పక విమానమును ఉపయోగించాడు ఆ విమానము దేవహంసాన్ని పోలుతుండెను అది గురుత్వాకర్షణకు ప్రతిరోధంగా కార్యనిర్వహించుచుండెను హనుమంతుడు లంకలో చూచినట్టు ఆ హవానియంత్రిత విహార నౌక తన నిల్దాణంలో భూమి నుండి ఎగువ గాలిలో నిలుచుందని సుందరకాండము చెబుతుంది సమరాంగణ సూత్రధారం అనే గ్రంథ ప్రకారము ఈ యంత్రము యాత్రికుల సంఖ్యకనుసారంగా పెరుగుట మరియు తగ్గుట గుణాలను పొందింది భారధ్వజుని వైమానిక శాస్త్రం వర్ణించినట్టు ఈ విమానము చాలకుడే లేకుండా తన మాలికుని మనస్సుకనుసారంగా పయనించేది శివపురాణం స్కంద పురాణాలలో ఉల్లేఖించినట్టు నేటికి సుమారు ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల సంవత్సరాలకు వెనుక రావణుడు ఈ పుష్పకంలో లంక నుండి కైలాస మానసానికి అంటే సుమారు రెండు వేల ఐనూరు కిలోమీటర్ల దూరాన్ని భూగోళపు రెండు ధృవాలను చేర్చే నేరరేఖలో ప్రయాణించేవాడు ఈ విస్మయ విచారము అప్పట సత్యమని గూగుల్ అర్తులో కన్నుకి కట్టినట్టు చూచాక దాన్ని మిమ్మల్తో పంచుకుంటున్న అహోరాత్ర